ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన వెలుతురం దిన వాక్యదాని వీక్షకులకు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాభివందనలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మాతో కలిసి అనునిత్యం మీరు లేఖనాన్ని ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి దేవుని మేము స్తుతిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా మత్తయి సువార్త 23:13 నుంచి 39 వరకు మనం ధ్యానించాలి. అంటే ఈ అధ్యాయం అంతా చివరి వరకు మనం వెళ్తున్నాం. కొంచెం పెద్ద ప్యాసేజ్, మనం చాలా జాగ్రత్తగా దీన్ని ఈరోజు మనం ధ్యానించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 23:13-36 శాస్త్రులు పరిసయ్యులకు వ్యతిరేకంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన శాపాలు కానీ ఆక్షేపణలు మనకి కనిపిస్తూ ఉంటాయి. 37-39 మనం చూస్తే యెరూషలేమును గురించి యేసుక్రీస్తు ప్రభువారు తన విలాపాన్ని వ్యక్తం చేయటం మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఈ రెండు విషయాలు మనం తెలుసుకోవాలి. మొదటగా మత్తయి సువార్త 23:13-36 మనం చూద్దాం. మొదటి నుంచి చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియరు. నిన్నటి తరగతిలో మనం చూసాం శాస్త్రులు పరిసయ్యులకు సంబంధించిన విషయాలు. 23 మొదటి నుంచి 12 మనం నిన్న మనం ధ్యానించాం. వాళ్ళకున్న వేషధారణ ఏ విధంగా ఉందంటే, ఎంతగా వాళ్ళని వాళ్ళు హెచ్చించుకున్నారో నిన్నటి తరగతిలో మనం ధ్యానం చేసాం. వాళ్ళు కొన్ని స్పెషల్ ప్రత్యేకమైన టైటిల్స్ పెట్టుకొని వాళ్ళని వాళ్ళు బోధకులని, తండ్రి అని పిలిపించుకోవటం, అంటే ఒక ఉన్నతమైన పేర్లు వాళ్ళు ప్రత్యేకించబడి పెట్టుకోవటం, రెవరెండ్ అని పెట్టుకోవటం, ఇవన్నీ దేవుడు చెప్పనివి. అవి మనం పెట్టుకోకూడదు. మనలో మన సహోదరులం. ఇక్కడ సమానంగా మనల్ని దేవుడు చూస్తున్నాడు. పరలోక రాజ్యంలో కూడా అందరం కూడా సమానంగానే ఉంటాం. సహోదరులను పిలిపించుకుందాం. దేవునికి మాత్రమే చెందాల్సిన కొన్ని బిరుదులు వీళ్ళు పెట్టుకుంటున్నారు. బోధకులని, రబ్బీ అని, తండ్రి అని. దేవుడు ఒక్కడే మనకు తండ్రి, ఆయన ఆత్మలకు తండ్రి అయి ఉన్నాడు. దేవుడే మనకు బోధకుడు, ఏ లోపం లేని బోధకుడు. కాబట్టి వాళ్ళకున్న వేషధారణ ఏ విధంగా మనుషులు కనపడాలని వాళ్ళ భక్తి చేశారు. ఇదంతా చెప్పిన తర్వాత దేవుడు నిన్న మన తరగతులు చూసాం 2 మీరు వాళ్ళు చెప్పేది చేయండి, కానీ వాళ్ళ క్రియలు చొప్పున మీరు చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మాటలు ఎక్కువ ఉన్నారు, చేతలు తక్కువ ఉన్నారు. కాబట్టి వాళ్ళని మీరు, వాళ్ళ క్రియలు చొప్పున మీరు చేయొద్దు. వాళ్ళు చేసే వాటిని బట్టి మీరు చేయొద్దు, వాళ్ళు చెప్పేవి మాత్రం మీరు చేయండి అని దేవుడు చెప్పాడు. అంటే ఈ విధంగా వేషధారణ కనపరుస్తున్నారు. కాబట్టి శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళకు కొన్ని హెచ్చరికలు దేవుడు జారీ చేస్తున్నాడు. కొన్ని శాపాలు, ఆక్షేపణలు అంట. శాపవచనాలన్నీ సుమారు మనకి 8 కనిపిస్తూ ఉంటాయి. 8 శాపాలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని కొంతమంది ఏమని పిలుస్తారంటే, దేవుడు మత్తయి సువార్త 5 కొండ మీద ప్రసంగంలో 8 ధన్యతలు ఇచ్చాడు. ఆ 8 ధన్యతలు, ఈ 8 శాపాలు, ఈ రెండు కూడా ఒకదానికొకటి కాంట్రవర్సీగా, అంటే దేవుడు తనని హృదయపూర్వకంగా అనుసరించే వారికి ఇస్తున్న ధన్యతలు ఉన్నాయి. తనని అనుసరించకుండా వాళ్ళు హెచ్చించుకుంటూ వేషధారణ కనపరిస్తే ఇదిగో ఈ శాపాలు కూడా వాళ్ళకు తగులుతాయి. అంటే ఏ విధంగా వాళ్ళు దీవించబడతారో ఆ విధంగా శిక్షించబడతారని కూడా అర్థం చేసుకోవాలి. చూడండి, మనకి 8 రకాల ఆక్షేపణలు లేకపోతే శాపాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొదటి చూస్తే దేవుడు ఎలా సంబోధిస్తున్నాడంటే, అయ్యో, ఈ అయ్యో మీకు శ్రమ, అయ్యో వేస్తారులని శాస్త్రుల పరిశీలారా. ఈ అధ్యాయం అంతా మనకు అవే కనిపిస్తూ ఉంటాయి. అంటే దేవుడు వారికి కలగబోయే దుస్థితిని గురించిన దుఃఖాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అంటే ఎంత దుస్థితి వాళ్ళు అనుభవిస్తున్నారో, ఎంత పతనానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారో, ఎంతగా దేవుని ఉగ్రతను వాళ్ళు రుచ్చోడబోతున్నారో, దాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు తన దుఃఖాన్ని మాటల్లో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అయ్యో శాస్త్రులైన వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా అని చెప్తూ ఉంటాడు. కాబట్టి మొదటిది శాపం కనుక మనం చూస్తే, మొదటి ఆక్షేపణ, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మోస్తున్నారు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించి వారిని కూడా ప్రవేశించరు. ఎందుకంటే మనిషి పాపం చేసి దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకొని ఏ విధంగా అయితే భ్రష్టు అయిపోయాడో, దేవుడు తగిన సమయంలో తన ప్రియకుమారుని భూమి మీదకు పంపించి పరలోక రాజ్యానికి వెళ్ళే యాక్సెస్ని మనకు అనుగ్రహించాడు. దేవుడు చెప్పాడు, నేనే సత్యాన్ని, జీవాన్ని, మార్గాన్ని. మీరు పరలోక రాజ్యం వెళ్ళాలంటే నా ద్వారానే వెళ్ళాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. దేవుడు పరలోక రాజ్యాన్ని మనం తీసుకుని వెళ్ళటం కోసం తను పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మన స్థానంలో మరణించి మరలా 3 తిరిగి లేచి శిలువు శ్రమలన్నీ సహించి ఎంత చేస్తేనంట ఈ శాస్త్రులు పరిసయ్యులకు పనిచేస్తారంట. ఏంటంటే మనుషులు ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేస్తారు. అంటే దేవుని రక్షణ ద్వారాన్ని వీళ్ళు మూసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళు వెళ్ళరంట, వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళనివ్వరు. అంటే వారి హృదయ కాఠిన్యం గురించి, ఆటంకపరిచే మనస్తత్వం గురించి దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. దానికి వాళ్ళకి శాపాలు ఇస్తున్నాడు. అంటే వారి మనస్తత్వం ఎంత కఠినంగా ఉంది. వాళ్ళు మోస్తున్నారు, పరలోక రాజ్య ద్వారాన్ని మోస్తున్నారు, రక్షణ ద్వారాన్ని మోస్తున్నారు, సువార్త ద్వారాన్ని వాళ్ళకి అందనీయకుండా చేస్తున్నారు. కాబట్టి
వాళ్ళకి ఆటంకపరిచే మనస్తత్వం ఉంది, వాళ్ళు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని కూడా పరలోకరాజ్యం వెళ్ళనివ్వట్లేదు. అందుకనే అయ్యో వ్యాసుదేవులైన శాస్త్రులారా పరిశైలారా, మీకు ఈ విధంగా మీరు చేస్తున్నారు కాబట్టి మీకు పనిష్మెంట్ ఉంది అని మొదటి శాపాన్ని వ్యక్తం చేశాడు. తర్వాత 15వ వచనంలో చూస్తే వేరొక ఆక్షేపణ మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ రెండింటికి మధ్యలో ఇంకొక శాపం అనేది ఉంది, వేరొక ఇంగ్లీష్ అనువాదాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ తెలుగు బైబిల్లో ఎందుకో అది మిస్ అయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ రెండో ఆక్షేపణ ఏంటంటే, వారు విధవరాళ్ళ ఇళ్లలో సుదీర్ఘ ప్రార్థనలు చేస్తారు. ఇది 14వ వచనంలో ఉంటుంది, కానీ అది దీంట్లో ఇక్కడ మనకి తెలుగు బైబిల్లో మిస్ అయింది. వారు విధవరాళ్ళ ఇళ్లలో సుదీర్ఘ ప్రార్థనలు చేస్తూ వాటిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. విధవరాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు, పెద్దల ఆసరా వాళ్ళకు ఉండదు, భర్త లేడు, ఎవరు వారిని గురించి పట్టించుకునే వాళ్ళు ఉండరు. వెళ్ళి వాళ్ళ ఇంట్లో సుదీర్ఘమైన ప్రార్థనలు చేస్తూ వాళ్ళకున్న స్థలాలు, ఇళ్ళన్నీ కూడా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా భక్తి పరులుగా నటించే వారికి తీవ్రమైన శిక్ష ఉంది అనేది రెండవ ఆక్షేపణ. ఇది మొదటి శాపాన్ని మనం చూసాం. మొదటి శాపం అనేది వారి హృదయ కాఠిన్యానికి సంబంధించింది. తర్వాత వారు ఆటంకపరిచే మనస్తత్వం ఉంది కాబట్టి పనిష్మెంట్ ఉంది, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. రెండవ శాపాన్ని చూస్తే విధవరాళ్ళను వాళ్ళు దోచుకోవటం, వాటిని బలవంతంగా ఆక్రమించుకోవటం, వారి ఎదుట భక్తిని నటించటం, మంచి భక్తుల్లాగా వాళ్ళ దగ్గర నటించి వాళ్ళకున్న స్వాస్థ్యం అంతా కూడా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేటి దినాల్లో ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అనేక మంది మనకు కనిపిస్తున్నారు. పెద్ద పెద్ద దైవ సేవకులైన పేరు పొందిన వారు సైతం అనేక మంది చిన్న చిన్న ఉద్యోగస్తులు, కూలీనాలు చేసుకుని సంఘాలకు వెళ్ళే వాళ్ళని దోచుకుంటున్నారు, వాళ్ళ ధనాలను దోచుకుంటున్నారు, వాళ్ళ ఇళ్లను దోచుకుంటున్నారు, వాళ్ళకున్న ఆస్తులు అమ్మేసేసి మాకు ఇచ్చేయండి అంటున్నారు. బలవంతంగా వాళ్ళ దగ్గరదంతా కూడా దేవుని పేరిట లాక్కుంటున్నారు. కాబట్టి ఇటువంటి విషయాలు మనం జాగ్రత్త ఉండాలి. అటువంటి మనస్తత్వం ఉన్న శాస్త్రుల పరిశీలన దేవుడు శపిస్తున్నాడు, అయ్యో మీకు శ్రమ అంటే వారు కలగబోయే దుస్థితి, వారు కలగబోయే ఉగ్రత, వారు కలగబోయే శిక్ష దేవుడు చూస్తూ తన దుఃఖాన్ని వ్యక్తపరుస్తున్నాడు వాళ్ళని ప్రేమించి. అయ్యో మీకు శ్రమ ఉంది, మీరు ఇటువంటి మనస్తత్వం విడిచిపెడితే మీకు మేలు, కానీ మీరు విడిచిపెట్టట్లేదు, మీరు వాటినే పోగు చేసుకుంటున్నారు. బిలాం ఏ విధంగా అయితే తను తాను పాడు చేసుకోవడానికి, ఏ విధంగా అయితే ధనాపేక్షతో పరుగులెత్తాడు, ఏ విధంగా అయితే తనకు తాను ఉగ్రతను కొని తెచ్చుకున్నాడో ఆ విధంగా మీరు ఉగ్రతను కురి తెచ్చుకుంటున్నారు, శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. మీకు పనిష్మెంట్ ఉంది, మనుషులు మీకు చూడడం ఇవన్నీ గుర్తించలేకపోవచ్చేమో కానీ దేవుడు గుర్తిస్తున్నాడు అన్నది గుర్తుపెట్టుకోవాలి. మూడవ ఆక్షేపణ కనుక మనం చూస్తే 15వ వచనంలో చూస్తాం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకోవటానికి మీరు సముద్రమును భూమిని చుట్టూ చెదరు, అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండంతలు నరకపోతుండగా చేస్తున్నారు. చాలా భయంకరమైన పరిస్థితి ఏంటంటే, ఒక ఆత్మను సంపాదించాలని చెప్పి భూలోకం అంతా చుట్టూ వస్తున్నారంట, చివరికి ఆ వ్యక్తి కనపడినప్పుడు అతన్ని రెండంతలు నరకానికి పోతుడిగా చేస్తున్నారు. అంటే మీరు ఒకరిని మతంలో కలుపుకోవటానికి చాలా ప్రయాసపడుతున్నారు, అంటే ఒక్క మార్గం పట్టిన లక్ష్యం. ఆ మతంలో కలుపుకోవటానికి ప్రయత్నం చేసేవారు అంతే తీవ్రంగా, అంతే స్పీడ్గా రెండంతల నరకానికి పాత్రలుగా ఇతరులు చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ లక్ష్యం ఏమైపోయిందంటే ఒక్కరి మార్గం పట్టింది. అంటే ఒకరిని తమ మతంలో కలుపుకోవటానికి ఏదేదో చేస్తున్నారు, కానీ ఆ వ్యక్తి కనపడినప్పుడు అంట రెండంతల నరకానికి పాత్రుడిగా ఎంచుతున్నారు, నరకానికి పంపిస్తూ ఉన్నారు. ఇతను నరకానికి పాత్రుడని మీరు బలవంతంగా అతన్ని నెట్టేస్తున్నారు. కానీ దేనికోసమైతే మీరు ప్రయాసపడుతున్నారో మీ లక్ష్యం అనేది తప్పుదారి పట్టింది. దాన్ని మనం చాలా సీరియస్గా గమనించాలి. దేవుడు దాన్ని శపిస్తున్నాడు. ఈ విధంగా మీరు మనుషులు ఎదుట చేస్తున్నారు, వారిని నరకానికి పాత్రులుగా మీరు ఇస్తున్నారు. మీరు దాంట్లో ప్రవేశించట్లా, పరలోక రాజ్యంలో ప్రవేశించే వారిని కూడా మీరు ప్రవేశించనియట్లేదు. దేర్ ఇస్ ఎ పనిష్మెంట్. దేవుడు ఎంతటి న్యాయవంతుడంటే ప్రతి వ్యక్తి తను తాను చేసిన క్రియలు చొప్పున దేవుడు ఒకరోజు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నువ్వు మంచి చేస్తే, నీతి న్యాయంగా బ్రతికితే, పరిశుద్ధంగా బ్రతికితే దాని తగిన ఫలాలు ఇస్తాడు. వేషధారణగా మనుషులు కనపడాలన్న భక్తి కనుక చేసి ఇతరులు ఎదుట దేవుని రక్షణ మార్గాన్ని మూసేస్తూ ఉంటే దానికి తగిన క్రియలకు తగిన ఫలితాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది మూడవ ఆక్షేపణ. అంటే వారి లక్ష్యం ఒక్కరి మార్గంగా పట్టింది, తప్పుడు లక్ష్యంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకనంటే కొంతమంది అబద్ధ బోధకులు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులను తమ మతంలో కలుపుకోవడానికి రకరకాల మాటలు చెప్తారు, మన ఇళ్ళకు వచ్చి ప్రార్థన చేస్తారు, మనతో పాటు ఉంటారు, మనతో పాటు ఈ భక్తిని వాళ్ళు నటిస్తూ ఉంటారు. కానీ సమయం వచ్చినప్పుడు వారికి ఉన్న అసలైన మనస్తత్వాన్ని బయటికి వెళ్ళగక్కుతూ ఉంటారు. ఎంత క్రూరులో, ఎంత దుర్మార్గులో ఒకనొక సమయంలో కానీ మనకు అర్థం కాదు. ఎందుకనంటే ఒక వ్యక్తిని రెండంతల నరకపోతున్న చేయటానికి ఎంతవరకు వాళ్ళు ప్రయాసపడగలరో అంతవరకు వాళ్ళు ప్రయాసపడతారు. దేవుడు దాన్ని శపిస్తూ ఉన్నాడు, అయ్యో మీకు శ్రమ, అయ్యో మీకు పనిష్మెంట్ ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. నాలుగో ఆక్షేపణ కనుక మనం చూస్తే 16 నుంచి 22 వచనాలు మనకు కనపడతా ఉంటాయి. దేవుడు అన్నాడు, అయ్యో అందులైన మార్గదర్శకులారా, పైనేమో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా అంటున్నారు, ఇక్కడ అందులైన మార్గదర్శకులారా. ఈ టైటిల్ మనకి డిఫరెంట్గా కనపడుతూ ఉంటుంది. మార్గదర్శకులు అంటే ఇతరులకు
మార్గాన్ని చూపించేవాళ్ళు, ఇతరులకు దారి చూపించేవాళ్ళు, దారి తెలియని వాళ్ళకి దారి చూపించేవారు. కానీ ఇక్కడ దారి చూపించే మార్గదర్శకులు గుడ్డివారంట, అందులైన మార్గదర్శకులారా. ఒక గుడ్డివాడు దారి చూపిస్తే ఎలా ఉంటుందంటే ఇద్దరు గుంటలో పడతారు, అది సరైన మార్గం కాదు. అంటే వీళ్ళకి సరైన మార్గం ఏదో తెలీదు, తెలియని దాన్ని ఇతరులకి బోధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులైన మార్గదర్శకులారా ఏం చేస్తున్నారు, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బొద్దుడని మీరు చెప్తున్నారు. అవివేకులైన అందులారా ఏది గొప్పది, బంగారమా? బంగారమును శుద్ధి పరిశుద్ధపరచు దేవాలయమా? ఇక్కడ ఒక వింత విచిత్రమైన పని చేస్తున్నారంట. ఏమని అంటారంటే ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు అంటున్నారంట. కానీ ఒక ఆ దేవాలయంలో ఉన్న బంగారం తోడని కానీ ఆ దేవాలయంలో ఉన్న పాత్రల తోడని కానీ ఎవరైనా ఒట్టు పెట్టుకుంటే దాన్ని వాళ్ళు సీరియస్గా చూస్తున్నారంట. దేవుడు ఏమంటున్నాడంటే, అంటే వారి కర్మ విచక్షణకు లేక ఉద్దేశపూర్వకమైన అనైతిక వాదనలు బట్టి ప్రభు వారిని చెప్పిస్తూ ఉన్నాడు. ఏమని అన్నారు వాళ్ళు, దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే ఏం లేదు, కానీ దేవాలయంలో ఉన్న బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే అది సీరియస్ అంటున్నారు. అంతేకాదు కింద మనం చూస్తే 19వ వచనంలో అర్పణమా, 18వ వచనం కూడా మనం చూస్తాం, మరియు బలిపీఠం తోడని ఒకటి ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దానిపైన అర్పణం తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బొద్దుడని మీరు చెప్తారు. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నారు, దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే ఏమీ లేదు, కానీ దేవాలయం ఉన్న బంగారం తోడని మీరు ఒట్టు పెట్టుకోకూడదు అంటున్నారు. రెండు, బలిపీఠం తోడని మీరు ఒట్టు పెట్టుకోవచ్చులే, కానీ బలిపీఠం మీద ఉన్న అర్పణం తోడని మీరు ఒట్టు పెట్టుకోకూడదు. అంటే వీళ్ళు ఎంతగా వాళ్ళకున్న ఆలోచనలు కుసించిపోతానే చూడండి. వాస్తవానికి ఏది గొప్పది, దేవాలయం ఒక అక్కడ ఉన్న బంగారం అనేది, దేవాలయంలో ఉన్న బంగారం దేన్ని బట్టి దానికి అంత ఘనత వచ్చిందంటే దేవాలయంలో ఉంది, దేవుడు దేవాలయంలో బంగారం ఉంది, బంగారం కంటే దేవాలయం గొప్పది. బంగారం ఎవరి కోసం ఉందంటే దేవాలయం కోసం ఉంది. బలిపీఠం ఉందని అర్పణలు బలి కోసం ఉన్నాయి. కాబట్టి బలిపీఠం గొప్పదైన బలిపీఠాన్ని, గొప్పదైన దేవాలయాన్ని వీళ్ళు అల్పంగా చూసి దానిలో ఉన్న వస్తువులకి, దానిలో ఉన్న రూపాలకి అధిక ప్రాధాన్యత ఇవ్వటం మనం చూస్తున్నాం. అంటే వారు దేవుని కంటే బంగారానికి విలువిస్తున్నారు, బలిపీఠం కంటే దాని మీద ఉన్న వస్తువులకు విలువైన వాళ్ళు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి వారి ధర్మాధర్మ విచక్షణకు లేక ఉద్దేశపూరిత అనైతిక వాదనలు బట్టి ప్రభు వారిని శపిస్తూ ఉన్నాడు. ఇది 4వ ఆక్షేపణ. దేనికంటే బంగారం కంటే దేవాలయం గొప్పదంట, బలిపీఠము తన అర్పణల కంటే బలిపీఠం గొప్పది. అంతేకాదు ఇంకొక పని చేస్తున్నారు వాళ్ళు, ఆకాశం తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దేవుని సింహాసనం తోడని, దానిపైన కూర్చున్న వానితో తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. దేవాలయం తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడని అందులో నివసించువాని తోడని ఒట్టు పెట్టుకుంటున్నారు. అంటే అసలైన ప్రాముఖ్యమైన దేవుడి కోసం దేవాలయం ఉంది, అటువంటి దేవుని మీరు మర్చిపోయారు. కానీ ఆ దేవాలయం అర్పణలు, ఆ దేవాలయం బంగారాల మీద, మీరు బంగారాల మీద మీరు దృష్టి నిలిపి అసలైనది మీరు మర్చిపోయారు. చాలామంది రోజులు భక్తి చేస్తూ ఉంటారు, దేవుని కోసం ఏదైనా విడిచిపెడతామని వస్తూ ఉంటారు, కానీ అన్నీ సంపాదించుకొని చివరికి దేవుణ్ణి విడిచిపెడతా ఉంటారు. చూడండి, వీళ్ళు దేవుని కోసం ఉంది దేవాలయం, దేవుని కోసం ఉన్న అర్పణలు, ఆ దేవుని పక్కన పెట్టి అర్పణలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే ఏమి లేదు అంటున్నారు. ఎందుకంటే ఆకాశం తోడని ఒట్టు పెట్టుకున్నా ఏమి లేదు అంటున్నారు, ఆకాశం దేవుని సింహాసనం ఉందని మర్చిపోతున్నారు, దేవాలయం దేవుని కోసం ఉందని మర్చిపోతున్నారు, అసలు మన శరీరం ఆయన దేవాలయం అన్న సంగతిని కూడా వాళ్ళు మర్చిపోయి అంత విలువ లేని వాటికేమో అధిక విలువనిస్తున్నారు. విలువైన వాక్యానికి, విలువైన దేవునికి వాళ్ళు అధిక ప్రాధాన్యత ఇవ్వట్లే. అందుకని దేవుడు వారిని శపించినట్టుగా మనం చూస్తున్నాం. ఇది 4వ ఆక్షేపణ. 23 నుంచి 24 వచనాలు మనం చూస్తే మరికొన్ని ఆక్షేపణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 5వ ఆక్షేపణ కనిపిస్తూ ఉంటుంది. దేవుడు అన్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారు, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. చూడండి, ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే శాస్త్రులు పరిసయ్యులు ఒక పని చేస్తున్నారు. ఏం పని చేస్తున్నారంటే వాళ్ళకున్న పుదీనాలో కానీ, సోపులో కానీ, జీలకర్రలో కానీ ఏవైతే వాళ్ళకు సంబంధించిన ఉన్నాయో, సంపాదన సంబంధించిన ఉన్నాయో, వాళ్ళకున్న వస్తువుల్లో కానీ, వాళ్ళు తీసుకునే వాళ్ళు కొనుక్కునే వాటిలో కానీ అన్నిట్లో దశంభాగం తీసి పక్కన పెడుతున్నారు. కానీ దానికంటే విలువైన వాటిని మర్చిపోయారు. 10వ వంతు ధర్మశాస్త్రం ప్రధానమైన విషయాలని మర్చిపోయారు. ఏం చెప్తుంది ధర్మశాస్త్రం, న్యాయాన్ని, కనికరాన్ని, తర్వాత విశ్వాసాన్ని బోధిస్తూ ఉంటే ఆ న్యాయాన్ని కానీ, కనికరాన్ని కానీ, విశ్వాసాన్ని కానీ విడిచిపెట్టి ఇదిగో ఈ పోపులో కానీ, పుదీనలో కానీ, జీలకర్రలో కానీ 10వ వంతు వాళ్ళు తీసి పక్కన పెడుతున్నారు. అంటే లేఖనాలని అక్షరార్థంగా వాళ్ళు చూస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు, వీళ్ళు అవాస్తవమైన ఆచార కర్మకాండలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. అంటే వీళ్ళు ఈ 10వ వంతు చెల్లిస్తే చాలు, తర్వాత మనం ఏదైనా చేసుకోవచ్చు అన్న దృక్పథంలో వాళ్ళు ఉన్నారు. అంటే అసలైన దాన్ని వదిలిపెట్టి కనికరాన్ని వదిలిపెట్టారు. దేవుడు అన్నాడు, నేను బలిని కోరు వాడు కాను, కనికరాన్ని నేను కోరుతున్నాను. ఆ కనికరాన్ని వదిలిపెట్టారు, న్యాయాన్ని వదిలిపెట్టారు. మనుషులు ఎదుట న్యాయాన్ని ప్రదర్శించాలి, దేవుని దగ్గర న్యాయంగా వీళ్ళు బ్రతకాలి.
న్యాయాన్ని వదిలిపెట్టారు, కనికరాన్ని వదిలిపెట్టారు, తర్వాత పరిశుద్ధతను వదిలిపెట్టారు, భక్తిని వదిలిపెట్టారు. కానీ ఈ పదోవంతు చెల్లిస్తే చాలు అని పుదీనాలో, సోపులో, జీలకర్రలో కూడా పదోవంతు తీసుకొచ్చి దేవుని దగ్గర పెడుతున్నారు. వాస్తవాన్ని మీరు గమనించండి, దేవునికి ఏదన్నా మన ఇచ్చే అర్పణలు అవసరమా? దేవుడు ఏదన్నా కొదువై ఉన్నాడా? పౌలు సెలవిస్తున్నాడు అపొస్తల కార్యాల్లో ఏథెన్స్ ప్రజలతో అంటున్నాడు, దేవుడు ఏ కొదువు లేనివాడు. మీరు హస్తకృతములైన ఆలయంలో దేవుడు ఉంటాడని అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి దేవుడు మీ హస్తకృతంతో మీ హస్తాలతో మీ చేతులతో చేసిన ఆలయాల్లో ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన అనంతుడు. ఆయన నువ్వు ఏ దేవాలయంలో కూర్చుని పెడతావు? ఆకాశ మహాకాశాల పట్టజాలన దేవుడు ఆయన. కాబట్టి ఆయనకి ఏ కొదువ ఉండదు. కొదువ ఉండేవాడు దేవుడు అని అనబడడు. కాబట్టి ఏం అర్పణలు ఆయనకు చెల్లించి ఆయన మనం సాటిస్ఫై చేస్తాం. ఒక భక్తుడు అంటాడు, వేలాది నదులంత విస్తారాన్ని తీసుకొచ్చి నీకు ఇద్దామంటే అది కూడా నీకు సరిపోదు. ఎందుకంటే అది కూడా నీదే. కొండ మీద ఉన్న పొట్టేలు, కొండ మీద ఉన్న గొర్రెలు నీకు బలిద్దామంటే అవి కూడా నీయే. భూమి దాని పరిపూర్ణత నీకే. ఏమి తీసుకొని వచ్చి నేను నిన్ను దర్శిస్తాను? బంగారం నీదే, వెండి నీదే, డబ్బులు నీవే, అసలు ఈ ప్రపంచమే నీది, మేమే నీ వాళ్ళం. కాబట్టి సజీవ యాగంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. కయ్యను బలి అర్పించాడు, హేబెలు బలి అర్పించాడు. ఒక బలిని దేవుడు తిరస్కరించాడు, మరొక బలిని దేవుడు అంగీకరించాడు. ఎందుకని కయ్యను బలిని దేవుడు తిరస్కరించాడంటే ఆ బలి ఏదో చిన్న బలి అని కాదు, ఆ బలిలో విశ్వాసం లేదు, ఆ బలిలో హృదయం లేదు. అందుకని దేవుడు కయ్యను బలిని తిరస్కరించాడు. హేబెలు బలిలో అర్పణ ఉంది, హేబెలు బలిలో హృదయం ఉంది, హేబెలు బలిలో విశ్వాసం ఉంది. కాబట్టి దేవుడు హేబెలు యొక్క బలిని అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి మనం అర్పించే అర్పణల కంటే కూడా న్యాయాన్ని ఎక్కువగా కనికరాన్ని ప్రేమిస్తాడు, న్యాయాన్ని ప్రేమిస్తాడు, పరిశుద్ధతను ప్రేమిస్తాడు. కాబట్టి మన హృదయం దేవునికి ఇవ్వకుండా మనం ఎన్ని అర్పణలు ఆయనకు అర్పించినప్పటికీ అర్పణలు బట్టి ఆయన సంతృప్తి పడడు. దేవుడు అన్నాడు, మీ హృదయం నాకు కావాలి, మీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి నేను తడతా ఉన్నాను, తీస్తారా? ఈ హృదయాన్ని ఇవ్వకుండా, విలువైన ఆత్మను దేవునికి సమర్పించకుండా మనం వేటి కోసం పరుగులేడుతూ పాకులాడుతూ ఆ దశంభాగం చెల్లిస్తే చాలన్న భ్రమలో ఉంటే దుర్భరకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఈ వీటిని బట్టి దేవుడు సంతృప్తి పడడు. మన హృదయం ఎలా ఉన్నా పర్లేదు. నేటి దినాలు సంఘాల్లో చాలామంది బోధలు చేస్తూ ఉంటారు, మీరు ఎలా బ్రతికినా పర్లేదు, మీ డబ్బులు తీసుకొచ్చి మాకు ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడని చెప్తూ ఉంటారు. అది ఒట్టి అబద్ధం. ఎందుకంటే మనం ఇచ్చే వాటిని బట్టి కనుక దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడంటే లోకంలో ఉన్న ప్రజలందరూ తీసుకొని వచ్చి ఇక్కడే ఆ వడ్డీలకు ఇచ్చినట్టుగా ఇస్తారు. అంటే దేవుడు వడ్డీ వ్యాపారం చేయడు. మనల్ని దీవిస్తాడన్న దృక్పథంతో దేవునికి మనం ఇవ్వకూడదు. ఆల్రెడీ నిన్ను దీవించాడు, ఇచ్చే స్థితిలో నేను ఉంచాడు కాబట్టి కృతజ్ఞతగా నీ హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి కృతజ్ఞత హృదయంతో తీసుకొచ్చి హృదయపూర్వకంగా దేవునికి మనం సమర్పించాలి. కాబట్టి వీళ్ళంట ఈ పదోవంతు చెల్లిస్తారులే కానీ విలువైన కనికరాన్ని వదిలిపెడతారు, విలువైన ప్రేమను వదిలిపెడతారు, విలువైన న్యాయాన్ని వదిలిపెడతారు, పరిశుద్ధతను కూడా వదిలిపెట్టి విశ్వాసాన్ని కూడా వదిలిపెట్టి చేస్తూ ఉంటారు. దేవుడు ఏమన్నాడంటే వీటిని మానకాయి చేయాలి. అంటే దేవునికి చెల్లించాల్సిన వాటిని చెల్లించాలి, వాటితో పాటు కనికరాన్ని ప్రేమించాలి. వాటిని మానక వీటిని చేయాల్సి ఉంది. కనికరాన్ని విడిచిపెట్టారు. తర్వాత దేవుడు అన్న అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు ఒడి కట్టి ఒంటిని మింగివారు మీరే. ఇక్కడ ఒక అతిశయోక్తి అలంకారాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. దోమ లేకుండానట్లు ఒడియగట్టి ఒంటిని మింగివారు మీరే. అంటే ఆ రోజుల్లో పాలస్తీనా దేశంలో యెరూషలేం పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి ద్రాక్ష పంటలు బాగా పండేవి. ఆ ద్రాక్ష పంటల మీద అక్కడున్న దోమలు వచ్చి వాటి మీద వాలి వాటిలో కొన్ని పడి చనిపోయాయి. కాబట్టి వాళ్ళు ద్రాక్ష రసాన్ని వాళ్ళు తీసేటప్పుడు త్రాగేటప్పుడు ఆ ద్రాక్ష రసం అంతా వడగట్టేసేసి వాటిలో పడిన కుళ్ళిపోయిన దోమల్ని, చచ్చిపోయిన దోమల్ని తీసి పక్కన పెట్టేవాళ్ళు. దాని మిగతా దాన్ని వాళ్ళు స్వీకరించేవాళ్ళు. కానీ ఇంత చిన్న వాటిలో అంత పర్ఫెక్ట్గా ఉన్నారు, మంచిదే దోమను పక్కన తీయటం అనేది. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఒంటిని మింగుతున్నారంట. అంటే ఆ పాలస్తీన దేశం అపేత్రంగా ఉన్న పెద్ద ఒంటిని విషయంలో వాళ్ళు శ్రద్ధ చూపించట్లా, అంతగా శ్రద్ధ లేని వాటిలోనేమో ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. అసలైన పెద్దగా కనపడుతున్న అపిత్రమైన ఒంటిల విషయంలో వాటిలో వాళ్ళు పట్టింపు లేనట్టుగా ఉంటున్నారు. అంటే వాళ్ళ జీవితాల్లో అంతగా ప్రాధాన్యత లేని విషయాలకేమో భక్తులు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నారు, నిజంగా అసలైన భక్తి ఏంటో అనేది కూడా వాళ్ళు మర్చిపోయారు. అందుకని దేవుడు వాళ్ళని క్షపించాడు. ఎందుకంటే అవాస్తవమైన ఆచార కర్మకాండలకు వ్యతిరేకంగా ఈ ఐదవ శాపం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. 23-24 వచనాలు. ఆరవ శాపాన్ని కనుక మనం చూస్తే 25-26 వచనాలు మనం చూడాలి. అయ్యో వేషధారులైన శాస్త్రుల పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియతత్వంతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడ గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగినట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. ఇక్కడ మనం చూస్తూ ఉంటే వాళ్ళంట గిన్నెను పళ్ళెను వెలుపట శుద్ధి చేస్తున్నారు కానీ లోపల అవి మంచిగా లేవు, అపిత్రంగా ఉన్నాయి, అజితేంద్రియత్వంతో నిండుకొని ఉన్నాయని చెప్తున్నారు. అంటే బాహ్య వస్తువాదానికి సంబంధించింది, ఆంతర్యంలో అత్యాశ ఉంది వాళ్ళకి.
బహిరంగంగా గొప్ప మతనిష్టను కనబరుస్తున్నారు, బహిరంగంగా నీతిని ప్రదర్శిస్తున్నారు, కానీ హృదయాలు ఘోరంగా ఉన్నాయి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో మనం 6వ వచనం చూస్తాం, దేవుడు అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నారు. అంతరంగంలో ఉన్న సత్యానికి వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పై పైన శుద్ధి చేస్తున్నారు పళ్ళ్యాన్ని, కానీ లోపల చూస్తే దోపుతోనూ అజితేంద్రత్వంతోనూ అంటే అసహ్యంగా దేవుని కనపడుతూ ఉన్నాయి. పైకేమో అంటే సున్నం కొట్టిన సమాధుల్లాగా కనపడుతున్నారు వీళ్ళు, పైకేమో మంచిగానే కనపడుతున్నారు, పైకి భక్తిపరులాగే కనిపిస్తున్నారు, కానీ లోపల చూస్తే ఎంత భయంకరత్వంతో ఎంత అపేత్రతతో వాళ్ళు నిండుకొని ఉన్నారో అర్థమవుతూ ఉంటుంది. అంటే వీళ్ళు పళ్ళ్యాన్ని వెలుపట శుద్ధి చేస్తున్నారు, అంటే పైపై భక్తిని వీళ్ళు కనపరుస్తున్నారు, కానీ లోపల వీళ్ళు అపేత్రంగా బ్రతుకుతున్నారు. ఆ భక్తికి వాళ్ళ మాటల్లో కనపరిచే భక్తి వాళ్ళ చేతల్లో లేదు, వాళ్ళ హృదయంలో లేదు. పళ్ళ్యాన్ని వెలుపటే శుద్ధి చేస్తున్నారు, లోపల మాత్రం అపేత్రతో నిండిపోతున్నాయి. కాబట్టి మన భక్తి ఎప్పుడూ కూడా శక్తితో ఉండాలి. మనం హృదయంలో దేవుడు అంతరంగాన్ని అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నారు, హృదయాన్ని కోరుకుంటున్నాడు, హృదయంలో పవిత్రతను దేవుడు కోరుకుంటున్నాడు అన్నది మనం గ్రహించి మన హృదయాలు మనం దేవునికి సమర్పించాలి. హృదయాన్ని దేవుడు చూస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. మనుషులు అయితే పైరూపాన్ని చూస్తారు, పైరూపాన్ని చూసి ఇతను బాగానే ఉన్నాడులే, ఇతను చెప్పే మాటలు బట్టి మంచి ప్రసంగికుడేలే, మంచి ప్రార్థనా పరుడేలే, బాగానే ప్రార్థన చేస్తున్నాడు అన్నది మనుషులు పైరూపాన్ని నేను చూస్తారు. బట్ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. నీవు అసలు నీ రియాలిటీ ఏంటనేది నీ హృదయాన్ని బట్టి దేవుడు అంచనా వేస్తాడు తప్ప, నువ్వు మంచి కలర్ ఉన్నావనో, మంచి వాగ్దాటి నీకుందనో, మంచి ప్రసంగాలు చేస్తావనో వీటిని బట్టి దేవుడు నిన్ను అంచనా వేయడు. మనుషులు నీ పైరూపాన్ని చూస్తారు, దాన్ని బట్టి నిన్ను అంచనా వేస్తారు. బట్ దేవుడు మాత్రం నీ హృదయాన్ని చూస్తాడు. ఇది 6వ ఆక్షేపణ. ఇది బాహ్య వస్తువాదానికి సంబంధించింది. కాబట్టి 7వ 27 నుంచి 28 వచనాలు మనం చూస్తూ ఉంటాం. అయ్యో వ్యాసుదారులైన శాస్త్రుల పరిశీలారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా ఆగపడును, కానీ లోపల సచ్చివని ఎముకలతో సమస్త కలవశంతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులు కనపడుతున్నారు, కానీ లోపల వ్యాసుదారునితోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. ఇది 6వ ఆక్షేపణకు సంబంధించింది, బాహ్య వస్తువాదానికి సంబంధించింది. అంటే లోపల దాచుకున్న వ్యాసుదారణ అక్రమం ఈ విధంగా ఉన్నాయి. మీరు సున్నం కొట్టిన సమాధులు, ఇందాకనేమో పళ్ళ్యాన్ని వెలుపెట్టి శుద్ధి చేస్తున్నారు, లోపల అపిత్రంగా ఉంది. ఇక్కడ సున్నాన్ని పైకి మీరు మంచిగా అలంకరిస్తున్నారు, యూదులు సమాధులు మంచిగా అలంకరిస్తారు, లోపల మాత్రం అవి ఎంత కంపు కొడుతున్నాయో దాన్ని ఓపెన్ చేస్తే కానీ తెలియదు. మీ హృదయాలు నాకు అలా ఉన్నాయి, మీరు ఇచ్చే అర్పణలు నాకు అసహ్యంగా ఉన్నాయి, మీరు చేస్తున్న భక్తి నాకు అసహ్యంగా ఉంది. టోటల్గా మీరు మనుషులు కనపడాలన్న దృక్పథంతో మీరు మిమ్మల్ని ఆ విధంగా చేస్తున్నారు, కానీ మీకు పనిష్మెంట్ ఉందన్న సంగతి మీరు మర్చిపోతున్నారు అని దేవుడు సూటిగా వాళ్ళతో మాట్లాడుతున్నారు. 8వ ఆక్షేపణ మనం చూస్తే 29 నుంచి 30 వచనాలు మనం చూస్తే మరొక శాపం దేవుడు చెప్తున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారు పరిశీలారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించచ్చు, నీతిమంతులు గోరీలను శృంగారించచ్చు. మనము మన పితరులతో దినముల్లో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలువారమై ఉండకపోదుమని చెప్పుకుందరు. ఇక్కడ వాళ్ళకు పనిచేస్తున్నారంట, ప్రవక్తల సమాధులను కట్టేస్తున్నారు, నీతిమంతులు గోరీలను శృంగారిస్తున్నారు. అంటే వాళ్ళ పితరులు చాలామంది ప్రవక్తలను చంపేశారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మన పితరుల తరంలో కనుక మనం ఉంటే మనం ఆ ప్రవక్తలను చంపేవాళ్ళం కాదు, అందుకనే ఇదిగో మేము మంచివాళ్ళం అని ప్రజలు అనుకోవటానికి ఆ ప్రవక్తల సమాధుల్ని నీట్గా అలంకరిస్తున్నారు, దాని మీద డెకరేషన్ చేస్తున్నారు, తర్వాత ఆ డెకరేషన్ అంతా చేసి వాళ్ళ భక్తిని ప్రదర్శిస్తా అంటున్నారంట. మన పితరుల దినముల్లో మనం ఉంటే ప్రవక్తల్లో మరణంలో మనం పాలు పొందేవాళ్ళం కాదు అని వాళ్ళని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. అందుకనే దేవుడు అన్నాడు, ఒకవేళ మీరే కనుక ప్రవక్తల దినాల్లో ఉంటే మీ పితరుల కంటే మీరు ఎక్కువగా చేస్తారు. అంటే బయటికి పైపై మర్యాద చూపుతున్నారు, అంతర్యంలో హత్యా మనస్తత్వం కలిగి ఉన్నారు. 32వ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, వారి తండ్రులు ప్రవక్తలను చంపి ఆ హత్యాపాత్రను తమ వంతు భాగాన్ని నింపారు. ఇప్పుడు శాస్త్రుల పరిశీలు త్వరలో యేసుక్రీస్తు ప్రభువుని చంపేసేసి ఆ హత్యాపాత్రని అంచులు మట్టుకు నింపుతారు. అంటే మీ పితరుల కంటే మీరు ఏదో మంచివాళ్ళని అనుకుంటున్నారు, వాస్తవానికి మీ పితరులే మీకంటే మంచివాళ్ళు. మీరు కూడా వాళ్ళ హత్యాపాత్రలో మీ వంతు మీరు నిర్వహిస్తున్నారు. అంటే మీ పితరులు పాత నిబంధనలో ప్రవక్తలను చంపేశారు, కానీ ఇప్పుడు మీరు యేసుక్రీస్తు ప్రభువుని అంటే నన్ను మీరు చంపేస్తారు త్వరలో, నన్ను మీరు మరణానికి అప్పగిస్తారు, నన్ను మీరు హింస పెడతారు. మిమ్మల్ని మీరు ఏదో గొప్పగా అనుకుంటున్నారు, కానీ కొద్ది దినాల్లో వాళ్ళు చేయబోయే దేవుడు తెలుసు కాబట్టి వాళ్ళకున్న హత్య మనస్తత్వం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ శాపాలన్నింటినీ కనుక మనం క్రోడీకరించి చూస్తే 33వ వచనం అంటాడు, సర్ప సంతానమా. అంటే ఈ మాట ఎవరో త్రాగుబోతుల గురించి, వ్యభిచారుల గురించి, మరేదో వాళ్ళ దొంగల గురించి దేవుడు అంటలేదులే, కానీ ఒక ధర్మశాస్త్రాన్ని బోధించే మతబోధకుల్ని, ధర్మశాస్త్రాన్ని బోధించే మతబోధకుల్ని సర్ప సంతానమా అని దేవుడు సంబోధిస్తున్నాడంటే ఎంత తీవ్రంగా ఉంది. దాన్ని మనం ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే భయాన్ని పుట్టిస్తాయి. సర్పసంతానం అని మతబోధకుల్ని సంబోధిస్తున్నాడు దేవుడు. కాబట్టి శాపాలను మనం జ్ఞాపకం చేసుకుని ఇటువంటి మనస్తత్వం మనకు కూడా ఉంటే ఇవి మనకు కూడా వర్తిస్తూ ఉంటాయని గుర్తు తిరిగి మనం సరి చేసుకోవాలి. కొంచెం మనం ముందుకు వెళ్దాం. 37 నుంచి 39 వచనం చూస్తే యెరూషలేమును గురించి దేవుడు
తన యొక్క దుఃఖాన్ని వ్యక్తపరుస్తున్నాడు. చూడండి, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండిందాన, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకును, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకును అని ఉంటుంది, కానీ మీరు వల్లకపోతురి, ఇదిగో ఇది మొదలుకొని నీకు శాపం వచ్చింది అని దేవుడు యెరూషలేము గురించి చాలా విచారాన్ని వ్యక్తం చేస్తాడు. ఎందుకంటే దేవుడు యెరూషలేముని ఎంతో ప్రేమించాడు, యూదులను ఎంతో ప్రేమించాడు, అనేక మంది ప్రవక్తల్ని వాళ్ళ క్షేమం కోసం ఆత్మీయస్థితిని మెరుగుపరచడానికి పంపించాడు. పంపించినప్పుడు ఆ ప్రవక్తను వాళ్ళు ఏం చేశారంటే తిరస్కరించారు, కొంతమందిని కొట్టారు, కొంతమందిని చంపేసేశారు. చివరికి యేసుక్రీస్తు ప్రభువారు వస్తే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా వీళ్ళు హింసలు పెట్టి ఆయన కూడా మరణానికి అప్పగించారు. అంటే దేవుడు యెరూషలేముని బట్టి ఎంత విచారపడుతున్నాడంటే, యెరూషలేమా, కోడి తన రెక్కల కింద పిల్లల్ని చేర్చుకునేటట్టుగా నేను మిమ్మల్ని చేర్చుకోవాలని ఇక్కడికి వస్తే మీరు రావట్లేదు, కాబట్టి మీ ఇల్లు ఎడబడి ఉంది, ఇదిగో గోడ మీద గోడ నిలవకుండా, రాయి మీద రాయి నిలవకుండా ఈ కట్టడంలన్నీ పాడైపోతాయి అని చెప్పి ఇది మొదలుకొని ప్రభుపేట వచ్చేవాడు స్తుతించబడునుగాక. అంటే ఈ మాట చెప్పిన కొన్ని సంవత్సరాలకే టైటస్ అనే ఒక చక్రవర్తి ఆ యెరూషలేము మీదకి దండెత్తి వచ్చాడు. యెరూషలేము అంతటిని కూడా నాశనం చేసి అక్కడ ఉన్న దేవాలయాన్ని కూడా పడగొట్టి దాన్నంతటిని కూడా సర్వనాశనం చేసి వెళ్ళినట్టుగా చరిత్ర చెప్తుంది. కాబట్టి ఈ అధ్యాయం చివరికి యేసుక్రీస్తు ప్రభువారితో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కన్నీటితో సమాప్తమవుతుంది. అంటే దేవుడు యెరూషలేముని ఎంత ప్రేమిస్తున్నాడు, యెరూషలేములో ఉన్న ప్రజలు ఎంత ప్రేమిస్తున్నాడో అంతగా మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. నాడు వాళ్ళు ఏం చేశారంటే దేవుని మాట లక్ష్య పెట్టలేదు, ప్రవక్తలను పంపిస్తే ప్రవక్తలను చంపేశారు, ధర్మశాస్త్రాన్ని ఇస్తే దాన్ని పక్కన పెట్టి వీళ్ళు ఇష్టారాజ్యంగా బ్రతకడం ప్రారంభించారు. కాబట్టి అది విడవబడి దేవుడు దాన్ని విడిచిపెట్టాడు, శాపానికి అప్పగించాడు. నేటి దినాల్లో మనం కూడా అటువంటి మనస్తత్వం ఉంటే దేవుడు అనేక ఎన్నో హెచ్చరికలు మనం చేస్తున్నప్పటికీ, దేవుని సేవకుల ద్వారా వాక్యం ద్వారా మనతో ప్రతినిత్యం మాట్లాడుతున్నప్పటికీ, మన హృదయాన్ని మనం సరి చేసుకోకుండా, మన బ్రతుకులు మనం సరి చేసుకోకుండా మన వక్ర మార్గంలోనే మనం వెళ్తూ ఉంటే జరిగే పనిష్మెంట్, దేవుడు విడిచిపెడతాడు, రావాల్సిన ఉగ్రత మనకి వస్తుంది. అంతేకాదు మన హృదయాలు దేవునికి ఇవ్వకపోతే పైపై భక్తిగా కనుక మనం చేస్తూ ఉంటే మనకు ఆ శాపాలు కూడా వర్తిస్తాయి. అవి శాస్త్రులకు పరిశీలికి మాత్రమే కాదు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా, అయ్యో అందులైన మార్గదర్శకులారా, సర్పసంతానమా అని తీవ్రంగా దేవుడు తన దుఃఖాన్ని, వాళ్ళకు రాబోతున్న ఉగ్రతను చూసి తన దుఃఖాన్ని ఆ మాటల్లో వ్యక్తపరుస్తూ ఉంటే ఎంతగా పనిష్మెంట్ ఉందనేది కూడా మనం గమనించాలి. పైపై భక్తి, మనుషులేమో మనల్ని మంచోళ్ళనికి వచ్చేమో కానీ దేవుడు మనల్ని మన భక్తిని మెచ్చుకునేటట్టుగా మన భక్తిలో శక్తి ఉండాలి. కాబట్టి శక్తితో కూడిన భక్తిని మనం చేయాలి. దేవుని ఎదుట మన భక్తిని మనం ప్రదర్శించాలి, కానీ మనుషుల ఎదుట మంచి పేరు రావాలనో, మంచి ఉన్నతమైన స్థితి మనుషుల దృష్టిలో మనకు కలగాలన్న దృక్పథంతో మన భక్తి చేయకూడదు. తలవంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మగల తండ్రి, నీ గన్నామని బట్టి వందనాలు స్తోత్రాలు. అయ్యో శాస్త్రులారా, వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారని నాయన 8 రకాల శాపాలు, ఆక్షేపణలు ప్రభా వారికి మీరు హెచ్చరికలు జారీ చేశారు. మరి మేము కూడా అటువంటి సున్నం కొట్టిన సమాధుల్లాగా అయ్యా పై పైన భక్తిని మేము చేస్తూ ఉంటే, మనుషులు కనపడాలని మా భక్తిని చేస్తూ ఉంటే, అయ్యా మనుషులు ఎదుట రక్షణ మార్గాన్ని మూసివేసే వారంగా మా యొక్క అజ్ఞానమైన ఆలోచనలు ఉంటే ప్రభా ఆ శాపాలు కూడా మాకు గుర్తిస్తాయి. యెరూషలేము గురించి మీరు ఎంతగా మీ దుఃఖాన్ని మేరకు వ్యక్తపరుస్తున్నారో, నశించిపోయే ప్రతి వ్యక్తి పట్ల కూడా ప్రభా నీ మాటకు విధేయత చూపించకుండా, నేను వారి హృదయాన్ని మీకు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా బ్రతికే వ్యక్తుల కోసం కూడా ప్రభా మీరు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారని గుర్తెరిగి మా హృదయాలు నీకు అర్పించడానికి సహాయం చేయండి. మీ ద్వారా మేము దీవులు పొందుకునే వారంగా మాత్రం ఉండడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.